ఉపవాస ప్రార్థన అంటారండి బాబు. ప్రార్థన ఎలా ఉండాలో దేవుడు చెప్పాడు, కానీ నువ్వు తిండది తినకుండా డొక్కు మార్చేసుకొని ప్రార్థన చేయమని కాదు. ఉపవాసం అంటే ఈరోజు నువ్వు తినడం మానేసావు, ఆ మానేసింది ఏం చేస్తావు? రేపు ఉండుకు తింటావు. నువ్వే ఉపవాసం ఉన్నావు, నువ్వు తినడం మానేసావు, దాచుకున్నావు దాన్ని. ఈవేళ మాంసం తెచ్చావు, అమ్మ ఈవేళ ఉపవాసం కదా, ఫ్రిడ్జ్లో పెట్టి రేపు తీసుకు తిందాం. మరి నువ్వు ఉపవాసం ఉన్నావా? నాటకం కదా. ఈవేళ నువ్వు తినవలసినది దేవుని పిల్లలకు పెట్టు, అది ఉపవాసం. ఈవేళ నువ్వు వేసుకునే బట్టలు దేవుని పిల్లలకి ఇవ్వు, అది బట్టల ఉపవాసం. ఈవేళ నువ్వు ఖర్చు పెట్టవలసిన డబ్బులు నీ సోదరీమణికి అవసరానికి ఇవ్వు, అది డబ్బులు ఉపవాసం. నువ్వు కొనుక్కోవలసిన చెప్పులు బాగున్నాయి గనక చెప్పులు లేని నీ సోదరీమణికి చెప్పులు కొను, అది చెప్పులు ఉపవాసం. అర్థమైందా?